చూస్తున్నాం. వైసీపీ కంచుకోటగా చెప్పుకునే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. గంపగుత్తగా వందలాది మంది నేతలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో రాజీనామాలతో వైసీపీ పార్టీ ఖాళీ అవుతోంది. మార్చి 2న ఎంపీ విపిఆర్ దంపతులతో పాటు టీడీపీలో చేరేందుకు వారంతా సన్నాహాలు చేస్తున్నారు. విపిఆర్ కన్వెన్షన్ లో చంద్రబాబు సమక్షంలో వారంతా టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. రూరల్ నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నేత కోడూరు కమలాకర్ రెడ్డి రాజీనామా చేశారు. కమలాకర్ రెడ్డిని ఎమ్మెల్యే కోటం రెడ్డి టీడీపీలోకి సాధనంగా ఆహ్వానించారు. మరోవైపు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, పలువురు కార్పొరేటర్లు ఇవాళ రాజీనామాలకు సిద్దమయ్యారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ కి రూప్ కుమార్ సొంత బాబాయ్ కావడం గమనార్హం. ఇక మరో 2 రోజుల్లో కీలక నేత వైసీపీని వీడబోతున్నారంటూ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయి. నేతలు, కార్యకర్తలు టీడీపీలోకి వెళ్లేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి చంద్రబాబు నాయుడు సమక్షంలో నా స్నేహితుడు, నా చిన్ననాటి స్నేహితుడు, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి రేపు 3వ సారి గెలవబోయేటటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నా అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలైతేమి అసెంబ్లీ ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పార్లమెంటుకి రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత 4 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు సాగుతున్నాయి. వాడవాడలా వివిధ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, తటస్థులు, ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కీలక నేతలు, డివిజన్ నేతలు, పోలింగ్ బూత్ స్థాయి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మరో మాట కూడా మీడియా ముఖ్యంగా చెప్తూ ఉన్నా, మీ గతం నుంచి చెప్తూ వచ్చే 4 రోజుల నుంచి వచ్చే నెలలో చాలా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి. సీనియర్ నేతలు, ముఖ్య నేతలు చాలామంది చేరబోతున్నారు. ఎల్లుండి మరో ప్రముఖ నేత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి, వీరందరూ కూడా దీన్ని నోట్ చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు, ఎల్లుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కూడా పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉన్నారు. ఈ చేరికలు నిరంతరం కొనసాగుతాయి. ఇక మరింత సమాచారాన్ని మా నెల్లూరు కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, చూస్తున్నాం వైసీపీలో అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కంచుకోటగా వైసీపీ చెప్పుకుంది. సో దీనికి సంబంధించే భారీగా చేరికలైతే టీడీపీలో ఉంటున్నాయి, వైసీపీ ఖాళీ కాబోతోంది నెల్లూరు జిల్లాలో. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రియాంక? నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ కంచుకోటగా చెప్పుకొస్తూ ఉంటుంది. అయితే ఈ కంచుకోట మొత్తం కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి నెలకొంది. వందలాది మంది నేతలు, ముఖ్య ప్రతి మండలంలో కూడా ఉండే ముఖ్యమైన నేతలు, అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, అలాగే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, వీళ్ళంతా కూడా గంపగుర్తుగా ఒకేసారి వందలాది మంది పార్టీని వీడబోతున్నారు. దాదాపు మార్చి 2వ తేదీన చంద్రబాబు పర్యటించబోతున్నారు నెల్లూరు జిల్లాలో. అదే రోజు విపిఆర్ కన్వెన్షన్ లో ఒక భారీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2వ తేదీన విపిఆర్, ఎంపీ విపిఆర్ దంపతులు టీడీపీలో చేరబోతున్నారు. వారితో పాటు చేరేందుకు కొన్ని 100 మంది సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నిన్న రోజున కోడూరు కమలాకర్ రెడ్డి, ఈయన నెల్లూరు రూరల్ లో ఒక ముఖ్యమైన నేత, ఈయన వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జరిగినటువంటి అవమానాలు అన్ని ఎన్ని కావు, అందుకే మేము మనస్తాపంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పి ఆయన వెల్లడించారు. కోడూరు కమలాకర్ రెడ్డిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సాధారణంగా టీడీపీలోకి ఆహ్వానించడం కూడా జరిగింది. అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద సంఖ్యలో మార్పులు రాబోతున్నాయని, మరి కాసేపట్లో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మరి కొంతమంది కార్పొరేటర్లతో సహా వైసీపీకి రాజీనామాలు చేయబోతున్నారు. పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి రాజీనామాల పర్వం వైసీపీలో నిరాశ, నిస్పృహలు నింపుతుంది. నేతలు, కార్యకర్తలు అందరూ కూడా టీడీపీలోకి వెళ్లేందుకు దారులు వెతుక్కుంటూ ఉన్నారు ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ మహేష్.